Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన దారుణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంటి అనే దాని మీద చర్చ జరిపాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు వాడిన డైలాగులు కొన్ని చెప్తాను మీకు. అవేంటంటే, దళితులుగా ఎవరు పుట్టాలని ఒక ఆయన అంటే, ఒక ఆయన వీళ్ళకి రాజకీయాలు అవసరమని ఒక ఆయన అంటే, వీళ్ళు శుభ్రంగా ఉండరని ఒక ఆయన అంటే, పక్కన పద్దాకలు తిరిగే ఒక ఆయన అయితే ఏకంగా వీళ్ళు చదువుకోరని మాట్లాడారు. ఇన్ని కామెంట్లు చేసిన వ్యక్తి, ఇంతమంది కామెంట్లు చేసిన టీడీపీ పార్టీ ఇవాళ వెంటిలేటర్ల మీద ఉంది, అది కొట్టుకులాడుతూ ఉంది. ఆ వెంటిలేటర్ ఆక్సిజన్ తీసేస్తే దాని ప్రాణం ఎప్పుడు పోదో తెలియదు. అలాంటి స్థితిలో టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉంటే దీన్ని ఏదో చేసి బతికిద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ చచ్చిపోయిన దానికి వెంటిలేటర్లు పెట్టారని వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళకి అర్థం కాక ఎంతసేపటికి కూడా ఇంకా ఏదో ఒకటి చేసి సాధిద్దాం, ఇంకో పై చేసి సాధిద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ చచ్చిపోయిన దాన్ని లేవడం కష్టం కాబట్టి దాన్ని బతికించాలని చెప్పి ఒక లోకేష్ బాబును తయారు చేసి ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటారు. డైరెక్టే ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి, డైరెక్టే ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడో తెలియదు. ఎందుకంటే సైకిల్కి ఓటేస్తే మరి ఊరేసుకున్నట్టే అని మాట్లాడే వ్యక్తి కాబట్టి మీడియా వాళ్ళు కూడా మైకులు ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టించే దమ్ము లేని వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో దళితులపైన దాడి జరిగింది, ఏదో జరిగిపోతా ఉంది, కాబట్టి మేమందరం కూడా అండగా ఉంటామన్నారు. మోసాలు చేసింది, కొట్టింది, దారుణాలు చేసింది చంద్రబాబు నాయుడు దళితుల్లో, కించపరిచింది చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంగా పనికిరారు అనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాకు అన్న ఒక అన్న చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెండు మినిస్టర్లు ఇవ్వడానికి కష్టంగా ఉన్న సందర్భంలో మరి ఏకైక ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రంలో ఐదుగురు దళితులను మంత్రం చేశారంటే అందులో ఒక మహిళను హోమ్ మినిస్టర్ని చేసిన ఘనత ఎవరిదయ్యానంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్గా చూసి ఓటు వేసేదాకా మన భుజం మీద చేయేస్తాడు, ఓటు వేసిన తర్వాత మన పేకమే కాలేసే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా పాలన మాదే, మేమే గొప్పగా ఉండాలి, మేము తప్ప ఎవడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, మా నాకు సంబంధించిన వ్యక్తులు, నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే బతకాలి, ఆస్తులు ఏమైనా ఉంటే కారు లేదని కొనుక్కొని తిరగాలంటే, మంచి హోదాలు అనుభవించాలంటే మా వాళ్ళు, వాళ్ళ కింద పాలేరులుగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా దళితులే ఉండాలని చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేదో దారుణం జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటంటే, దళితులు నా మేనమావలు, నా మేనత్తలు ఉన్నారు, వాళ్లతో బందిరకు ఉంటూ నాకు అదృష్టంగా భావిస్తున్నాను, ఇన్ని జన్మల పుణ్యఫలమో ఇది చేసుకుంటే కనుక దక్కుదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కను, మరి దళితులుగా ఎవరు పుట్టాలయా అని కోరుకునే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చిన్న చితుకు సమస్యలు జరిగినాయి, ఈ మధ్య కాలంలో దాడులు జరిగినాయి, ఈ మధ్య కాలంలో దాడులు జరిగినాయి ఒక ముగ్గురు నలుగురుల మీద, వాటన్నిటికీ ఇమ్మీడియట్గా కేసు కట్టి అన్న చెప్పారు, కేసు కట్టి ఇమ్మీడియట్గా అట్రాసిటీ కేసు కట్టమని 3 రోజుల క్రితం సీఎం గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, మరి ఎన్నడో కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితులపై దాడి చేస్తే అది ఏ స్థాయి వ్యక్తి అయినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, కేసు కడతాం, అట్రాసిటీ కేసులు కడతామని చెప్పి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతవరకు ప్రకటించలా. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మేలు చేసే విధానంలో మరి రాష్ట్రం ఒక పక్కన కోవిడ్ తల్లాడిపోతూ ఉంటే దాని అందరినీ కూడా దాటుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని అన్నదానికి ఇంకో రెండు అదనంగా పనిచేసుకుంటూ ఎదగబోతూ ఉంటే దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఏమి దిక్కులేక దిక్కుమాలిన ఆలోచనతో బిక్కచూపులు చూస్తామన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుయుక్తులు మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్కటి తొక్కి వదిలిపెట్టాలి తప్ప అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి మనం రేపు అన్న ఒక కార్యక్రమం చెప్పాం, ఏంటంటే మరి ప్రతి నియోజకవర్గంలో కూడా అంబేద్కర్ గారు ఎవరు ఎక్కడ సాధ్యమైతే అక్కడ జిల్లాల మొత్తం స్థాయిలో కూడా అంబేద్కర్ గారికి ఫలాభిషేకం చేసి అక్కడ మనం చంద్రబాబు నాయుడు గారికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మరి మనంతా కూడా నిరసన తెలియజేయాలని బాధ్యత ఉంది. కాబట్టి మనందరం కూడా ఒకటి గమనించాలి, రాష్ట్రం ఒక సంవత్సరంన్నర పాలన, సంవత్సరంన్నర కూడా పూర్తిగా అవ్వలేదు, ఇంకా 40 సంవత్సరాలు చేశాను, 40 సంవత్సరాలు పాలన చేశానని చెప్పుకునే వ్యక్తి ఒక సంవత్సరంలో పాలన చూసి
నివ్వెరపోయిన వ్యక్తి, భయపడిన వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎవరై అంటే చంద్రబాబు నాయుడు. ఇక్కడ కోవిడ్ తల్లాడుతూ ఉంటే అక్కడ పోయి జూమ్ మీటింగ్లు పెడతా ఉంటారు. ఇక్కడ జనాల్లో తిరగడానికి దమ్ము ధైర్యం లేదు. ఆ రోగం నాకంటుకుంటే ఈ ప్రజలందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోవిడ్ తల్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోగం నాకంటుకుంటే నాకేమైద్దనే భయంతో ఉన్న వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడు? ఎప్పుడైనా సరే కాబట్టి ఇలాంటి వ్యక్తితో అవసరం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రజలకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలో కాబట్టి 2000 అన్న ఒక మాట చెప్పారు ఇందాక దళితులు వర్సెస్ చంద్రబాబు నాయుడు అని చెప్పి. నేనైతే వర్సెస్ చంద్రబాబు నాయుడు దళితులకు అని కూడా నేను అనుకోవడానికి ఇష్టపడలేదన్న. కాబట్టి మనకి వ్యతిరేక మనకి ఎదురు మాత్రం చంద్రబాబు నాయుడు కానే కాదు, ఒకే ఒక లక్ష్యం మంది మనం 20-25 సంవత్సరాలు మన పాలన కొనసాగాలి. మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా బాగు చేయడానికి పుట్టిన ప్రభుత్వం ఆలోచనతో ముందుకెళ్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మనందరం కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా కార్యాచరణ చెప్పింది యథాతథంగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామన్నాను.